తిరిగి వార్తలకు స్వాగతం. పెరుగుతున్న కరోనా కేసులతో పాటు నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, విద్యుత్, కూరగాయలు సమస్త ధరలు పెరగడం సాధారణ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది. మంగళవారం పెనుగొండ తహసీల్దార్ని కలిసిన మాంసం చేపల వ్యాపారస్తులు అమ్ముకోవడానికి అనుమతి కోసం వింత పత్రాన్ని ఇచ్చారు. సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు షేక్ పాదుషా మాట్లాడుతూ, మార్చి 23 నుండి నిరంతరాయంగా కరోనా లాక్డౌన్ వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, వ్యాపారాలు పూర్తిగా స్తంభించాయని వివరించారు. ప్రభుత్వం విధించే లాక్డౌన్ వలన కనీసం కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉపాధి కోల్పోయిన సుమారు 50 మంది మాంసం చేపల చిన్న వ్యాపారులు అధికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో మమ్మల్ని వ్యాపారాలు చేసుకునివ్వకపోతే ప్రభుత్వమే మాకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరులు మాట్లాడుతూ, ఆదాయ పన్ను పరిధిలోకి రాని కుటుంబాలకు 6 నెలల పాటు నెలకు 7,500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ప్రతి మనిషికి నెలకు 10 కిలోల బియ్యం, పప్పులు, నూనె 6 నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ గ్రామ మాంసం చేపల వ్యాపారస్తులు పలువురు పాల్గొన్నారు. రైతాంగం రసాయనిక ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించాలని తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ సంచాలకులు పి మురళీకృష్ణ సూచించారు. తాడేపల్లిగూడెం మండలంలోని చిన్న తాడేపల్లి గ్రామంలో సేంద్రియ వ్యవసాయ విధాన క్షేత్రాన్ని ముంపు నుంచి కోలుకున్న చేలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాల ముంపు సమయాల్లో ఎరువులు తక్కువగా వాడిన పొలాలు పాడవడానికి అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో అంతా మారాలని ఏడీఏ సూచించారు. తొలుత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏవో ఆర్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రసాయనాల వల్ల ఉండి, దేనివల్ల ఉండి మరి కలుషితం అవుతూ ఉంది, గాలి కలుషితం అవుతూ ఉంది. మరి రైతు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు తగ్గించి వ్యవసాయం చేయండి, వాతావరణాన్ని కాపాడండి. అలాగే మినుము, మామూలు పెసర, అలాగే గోంగూర, తోటకూర, అలాగే జొన్న, అలసంద ఇలాంటి రకాలన్నీ కూడా దీంట్లో వేయడం జరిగింది. వీటిలో లెగ్యుమినస్ ఫ్యామిలీకి చెందిన పప్పు జాతి మొక్కలన్నింటికి కూడా ఈ లెగ్యుమినస్ రూట్ నాడ్యూల్స్ ఉంటాయండి. ఈ రూట్ నాడ్యూల్స్ వాతావరణంలో ఉన్న నత్రజనిని పీల్చుకుని నేలకి నత్రజనిని పోషకాలను అందిస్తాయి. తాడేపల్లిగూడెంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కొంత సమయం ధర్నా నిర్వహించారు. తొలుత మాస్కులు ధరించి మౌనంగా నిల్చొని నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం తగ్గించాలంటూ నినాదాలు ఇచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వింత పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి కరీ నాగేశ్వరరావు, న్యూ డెమోక్రసీ నాయకులు మామిడి దాన వరప్రసాద్, నాయకులు మడక రాజు తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ ఉత్పత్తి ధరలను. వద్దులాలి వామపక్షాల ఐక్యత, వద్దులాలి వామపక్షాల ఐక్యత. భీమవరం ఉండి ప్రాంతాల్లో రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 300 పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భీమవరం పట్టణం రూరల్ మండలంలో సోమ మంగళవారం 2 రోజుల్లో సుమారు 100 పాజిటివ్ కేసులు, అలాగే ఉండి నియోజకవర్గంలో 60 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిత్యం ప్రజలతో ఉండే భీమవరం, కాళ్ళ, పాలకొండరి మండల అభివృద్ధి కార్యాలు, పలు శాఖల్లో పనిచేసే ప్రభుత్వ అధికారులకు సైతం వైరస్ బారిన పడి వైద్యం చేయించుకుంటున్నారు. వైరస్ మహమ్మారి వ్యాప్తి అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నా ప్రజలు మాత్రం పెడచెవున పెట్టి తెల్లవారయ్యేసరికి రోడ్లపైకి గుంపు గుంపులుగా రావడమే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజల్లో వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన చేసుకుని స్వీయ నిర్బంధం పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు, అధికారులు ప్రజలను వేడుకుంటున్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రావులపాలెం ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, రావులపాలెం మండలంలో గోపాలపురం ఉపలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ర్యాపిడ్ టెస్ట్లో 250 మందికి టెస్ట్ నిర్వహించగా, గోపురం పిహెచ్సిలో 22 మందికి, పిహెచ్సిలో 68 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రావులపాలెం ఉపలంక గోపాలపురం ఈతకోట ముమ్మడి వరప్పాడు గ్రామాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. ఆ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారని, ఎప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకుని అవసరమైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇంట్లో ఉండాలని ఆయన సూచిస్తున్నారు. జాగ్రత్తలు పాటించకపోతే మరి ఎన్ని కేసులు పెరిగే అవకాశం ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని, ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలని,
అవసరమైతే మాస్కులు ధరించే రోడ్ల మీదకి రావాలని సూచించారు. రాబోయే 2 వారాల్లో తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో కొన్ని రోజుల పాటు తీవ్ర స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతాయని, అనంతరం అవి తగ్గుముఖం పడతాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆగస్టులో ఈ ప్రభావం కనిపిస్తుందని హెచ్చరికలు ఉన్నాయని, కానీ ఆగస్టు కంటే ముందే ఈ వేవ్ ప్రారంభమైందని అన్నారు. దీనిపై ప్రజలు అనవసర భయాందోళనలు వదిలి స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అలాగే రానున్న 2 వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. లాక్డౌన్ తీసేసిన తర్వాత, రిలాక్సేషన్స్ ఇచ్చిన తర్వాత, ముఖ్యంగా మన జిల్లా డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్లో ఎక్కడైతే ఉందో ఈ కరోనా ప్రభావం కూడా బాగా ప్రబలించడం జరిగింది. అంటే వరల్డ్ వైడ్ మనము ఫినామినన్ అబ్జర్వ్ చేస్తే కూడా ప్రతి ప్రాంతం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ విల్ రీచ్ ఇట్స్ పీక్, చాలా హై కేసెస్ వస్తాయి, దాని తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. అంటే మనకు మొదట ఇచ్చినటువంటి అంచనాల ప్రకారము ఆగస్ట్ 25 ఆ ప్రాంతాల్లో మనకు సర్జ్ రావచ్చు అనేది ఒకటి అంచనా వేశారు. కానీ మనకు మన జిల్లాకు సంబంధించి చాలా ఎర్లీ సర్జే వచ్చింది. అంటే దాదాపు ఇప్పుడు మనకు రాబోయే నెక్స్ట్ 2 వీక్స్ ఏదైతే ఉందో చాలా క్రిటికల్ ఇప్పుడు. అందుకనే మేము డైలీ టెస్టింగ్ నార్మల్గా 1500 to 2000 ఉండేటువంటి టెస్ట్లు ఏదైతే ఉందో యావరేజ్న 5000 to 6000 మధ్యలో మనం టెస్టులు చేయడం జరుగుతుంది. టెస్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాజిటివ్ కేసెస్ కూడా చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది. దాదాపుగా యావరేజ్ను చూస్తే 700 to 800 వరకు వస్తున్నాయి. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. బట్ ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళేం దీని గురించి కంగారు పడిన అవసరం లేదు, కానీ అవగాహన పెంచుకోవాలి, అవగాహనతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఏంటంటే మనము మీరు జాగ్రత్తలు తీసుకోండి అన్నప్పుడు చాలా అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో మాకు ఏమీ రాదు, మాకు ఇప్పటివరకు రాలేదు. ఇంకా కొంతమంది అయితే టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాత మాకు నెగిటివ్ వచ్చింది, నన్ను కరోనా ఏం చేయలేదన్న భావించి కొద్దిగా మాస్కులు వేసుకోకపోవటము, సోషల్ డిస్టెన్స్ పాటించకపోవటము, ఎక్కువగా ఈ ఫంక్షన్స్ అని, బర్త్డే ఫంక్షన్స్ అని ఇలాంటి వాటిలో తిరగటం వల్ల వాళ్లకు మళ్ళీ వచ్చి ఇబ్బంది పడిన అంశాలు ఉన్నాయి, కొంతమంది చనిపోయినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సంచార సంజీవని వాహనం వద్ద సోమవారం రాత్రి వరకు పరీక్షలు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు అవస్థలు పడ్డారు. కొంతమందికి పరీక్షలు నిర్వహించిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇబ్బంది ఏర్పడిందని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఎటువంటి పరీక్షలు చేయలేదని అక్కడికి వచ్చిన వారు వాపోయారు. చీకటి పడే వరకు వేచి చూసిన వారంతా విసుగు చెంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజీవని వాహనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల కొరత వల్ల పరీక్షలు చేయడం ఆలస్యమైందని జీజీహెచ్ నోడల్ అధికారి డాక్టర్ కిరణ్ తెలిపారు. అనంతరం నమోదు చేసుకున్న 130 మందికి పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే తమపై పలు ఛానళ్లు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని పి గన్నవరం ఎమ్మెల్యే కొండెటి చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం మండలం పోతవరంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి విశ్వరూప్ తోట తిరుమూర్తులకు తనకు విభేదాలు ఉన్నాయని, కథనాలు రావడంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశ్వరూప్ తనకు గురువు అని, మంత్రి హోదాలో విశ్వరూప్ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా తిరిగే హక్కు ఉందని అన్నారు. వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నగరం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొమ్మల కొండలరావు, నాయకులు అడ్డగల్ల వెంకట సాయిరాం, దొమ్మెటి వెంకట శివరాం, అన్నవత్తుల ఆనంద్, సాధనాల రమేష్, కడల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం కిమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో 6 రోగులు మృతి చెందారు. సోమవారం 2 గొల్లప్రోలు శివకోడు గ్రామాలకు చెందిన మరో 2 అనారోగ్య సమస్యలతో మరో 2 మృతి చెందారు. మృతులకు కరోనా పరీక్షలు జరుపుతున్నారు. మృతుల సంఖ్య పెరగడంతో కోనసీమలో ఆందోళన చెందుతున్నారు. అమలాపురం డివిజన్లో ఇంతవరకు 12 మృతి చెందారు. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కాటన్కోడ మండలం పల్లం పంచాయతీ పరిధిలో నీళ్లరేవు నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు తెల్లవారుజామున కందికుప్పకు ఇసుకలు తరలిస్తున్నట్టు సమాచారం మేరకు కాటన్కోన ఎస్ఐ సిబ్బందితో కలిసి దాడి చేసి టాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. ఈనాటి బంగారు మాట, తప్పు దారిలో నడవద్దని హెచ్చరించే వాడే నిజమైన స్నేహితుడు. మహాత్మా గాంధీ.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.